సీనియర్ నటుడు హీరో చంద్రమోహన్ హృద్రోగ సమస్యలతో శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల వయసు కలిగిన ఆయన కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఇక 9:45 ప్రాణాలు కోల్పోయారు. చంద్రమోహన్ మృతితో టాలీవుడ్ మొత్తం విషయాలు అలుముకున్నాయి. ఆయనకు చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు సినీ ప్రముఖులు వెళ్తున్నారు. నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. శనివారం చనిపోయిన ఆయనకు ఇక సోమవారం అంటే 3 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే 2 రోజుల పాటు ఆయన అంత్యక్రియలు ఆలస్యంగా ఎందుకు ఇక నిర్వహిస్తున్నారని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే ఇక అలా ఆలస్యంగా చేయడానికి ప్రధాన కారణాలు ఇక 2 ఉన్నాయి. చంద్రమోహన్ భార్య ఇక జలంధర, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె ఇక పేరు ఇక మధురా మీనాక్షి, ఆమె సైకాలజిస్టుగా పనిచేస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె మాధవి చెన్నైలో సెటిల్ అయ్యారు. పెద్ద కూతురు మధుర మీనాక్షి మాత్రమేగా అమెరికాలో ఉంటున్నారు. అయితే ఆవిడ తండ్రి అంత్యక్రియల కోసం రావడానికి కాస్త సమయం పట్టింది. కాబట్టి 2 రోజులు ఆలస్యంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఇక నిర్ణయించారు. ఇది మాత్రమే కాకుండా ఆదివారం దీపావళి పండుగకి 1 రోజు ముందే చంద్రమోహన్ చనిపోయాడు. ఇక నిజంగా బాధాకరమని చెప్పుకోవచ్చు. పండుగ ఇక వదిలిపెట్టుకొని అంత్యక్రియలకు వెళ్తున్నారు. ఎవరు ఎక్కువగా ఇష్టపడ్డారు అందరూ కూడా అభిమానులు ఎంతగానో తనని ఇక చివరి చూపు చూసేందుకు వస్తున్నారు. అయితే ఈ కోవలో ఇక నేడు తన అంత్యక్రియలకు సినీ ప్రముఖులు చాలామంది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాజరయ్యారు. ఇక NTR, బాలకృష్ణ, అలాగే నాగార్జున, చిరంజీవి ఇలా అనేక మంది కూడా తన ఇక అంత్యక్రియల్లో పాల్గొని బోర్న ఏడుస్తూ కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో అందరికీ ఎంతగానో ఇక చర్చాంశనీయంగా మారింది. ఇక రోజులకి ఇలా చాలామంది అనేక ప్రముఖులు కూడా చనిపోతూ ఇక టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే బాలసుబ్రహ్మణ్యం అప్పటి నుంచి ఇక మరణాలు వరుసగా కొనసాగుతూనే ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, చలపతిరావు, తారకరత్న ఇలా అనేక మంది కూడా చనిపోయిన తర్వాత ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా మూగబోయిందని చెప్పుకోవచ్చు. ఇక మంచి మంచి నటులు, అలాగే దర్శకులు, ఇక నిర్మాతలు ఇలా అనేక మంది కూడా చనిపోతున్నారు. ఇక ప్రస్తుతానికి మాత్రం ఇక NTR, అలాగే అనేక మంది కూడా చంద్రమోహన్ చివరి చూపుగా చూసేందుకు వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక చూడాలి మరి ఈయన అంత్యక్రియలు ఇక ఎలా జరగబోతున్నాయనేది మాత్రం ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో ఇక వైరల్గా మారుతుందని చెప్పుకోవచ్చు.